राष्ट्रपति प्रसंगा की धन्यवाद तीर्मा पै चर्चक सामधान सदर्भंग प्रधान मोदी चेसिन व्याख्यलु राजकीय धुमारं रेपुतुन्नायि। ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన తీర్వల్లే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఖండించారు. రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సాక్షిగా తెలంగాణను అవమానించే విధంగా ప్రధాని మాట్లాడారని కేటీఆర్ ఆరోపించారు. ప్రధాని అసంబద్ధ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. మోడీ వ్యాఖ్యల పట్ల ఈ రోజు అన్ని నియోజకవర్గాలు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ దిష్టిబొమ్మలు దహనం చేసి నల్ల జెండాలతో నిరసన తెలపాలని సూచించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముచ్చింతలోని సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. శ్రీ రామానుజాచార్యుల వారి దివ్య సందేశం స్ఫూర్తిదాయకమన్న అమిత్ షా ఇక్కడికి రావటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సనాతన ధర్మం అన్నిటికీ మూలమని సమతామూర్తి విగ్రహ ఏకత సందేశాన్ని అందిస్తుందని వివరించారు. సమరప్త సమరస్త ఏక జ్ఞాన గ్రహణ మే సమానత సభీకో జ్ఞాన గ్రహణ కర్నే కా అధికార హై ఔర్ యే భీ ఉన్హోనే ప్రస్తావిత్ కియా జాతిగత భేదభావ కో భీ ఉస్ జమానే మే 1000 సాల్ పహలే సమాప్త కర్నే కే లియే క్రాంతికారీ కామ్ కియా క్షమతా కే అనుసార్ కామ్ కా విభజన पूजा के अधिकारों को भी 20 मंदिर के पूरे संचालन को 20 हिस्सों में बांटा और हर समाज को इसके साथ जोड़ने का उन्होंने काम किया. भाषा की समानता को भी उन्होंने प्रस्तावित किया और मोक्ष के अधिकार को भी एक विशिष्ट वर्ग की जगह सब जीव को मोक्ष का अधिकार है अगर ज्ञान और भक्ति के मार्ग पर चलते हैं इसको भी उन्होंने किया. और एक मेरे एनालिसिस से मैं जुड़ा है, मैं बात को बताऊंगा. रामानुजाचार्य अपने आप में बहुत विनम्र थे परंतु वो विद्रोही भी थे. बहुत सारी कुप्रथाओं को इनके अंदर के विद्रोही आत्मा ने समाप्त करने का काम किया था. आज मैं यहाँ आया हूँ तब उन्होंने श्रीरंगम में संन्यास लेने के बाद रामानुजाचार्य शालिग्राम नामक स्थान पर रहने लगे और कई सारे ग्रंथों की रचना की. ब्रह्मसूत्र के भाष्य पर लिखे दो मूल ग्रंथ उनके बहुत लोकप्रिय हुए, श्री भाष्यम एवं वेदांत संग्रहम. उनके 9 ग्रंथ आज भी ढेर सारी लाइब्रेरी में उपलब्ध है. मैं आपको इसलिए बताना चाहता हूँ, एक मेरा जन्म एक बहुत छोटे से कस्बे में हुआ है. मानसा करकर गुजरात से अहमदाबाद से 50 किलोमीटर दूर गाँव है और मेरे गांव में 150 साल पुरानी लाइब्रेरी है. ये 9 के 9 ग्रंथ वो लाइब्रेरी में आज भी उपलब्ध है. संदेश किसी के कर्तृत्व का कितना दूर जाता है इसका एक उदाहरण है श्री भाष्य वेदांत. सूर्य भगवान जयंती ने पुरस्कुनी प्रमुख पुण्यक्षेत्र तिरुमल रथ सप्तमी वेडुकलनु शास्त्रोक्त निर्वहिंचारु. ఈ సందర్భంగా మలయప్ప స్వామి వారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. కాగా కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో శ్రీవారి వాహన సేవలను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కరోజు జరిగే రథసప్తమి బ్రహ్మోత్సవాలను కూడా భక్తులు లేకుండానే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా జరిగే వాహన సేవల్లో టీటీడీ అధికారులు బోర్డు సభ్యులను కూడా పరిమిత సంఖ్యలోనే పాల్గొన్నారు. కాగా ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు రథ సప్తమి ఉత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించింది. ఒకే రోజున శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. భూమి నీటి యాజమాన్యంతో సుస్థిరమైన లాభసాటి వ్యవసాయంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో నవీన విధానాల్లో సాగుపై శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు నీరు భూమి యాజమాన్యం శిక్షణ పరిశోధన సంస్థ వాలంటరీ సన్నద్ధమైంది. అయితే హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వాలంటరీ సంస్థలు 15 రోజుల ఆన్లైన్ వ్యవసాయ కోర్సులను ప్రారంభించనుంది. గ్రామీణ రైతులు, కొత్తగా వ్యవసాయంలో అడుగు పెడుతున్న యువత, ఉద్యోగ వ్యాపారవేత్తలు, అంకుర కేంద్రాల నిర్వాహకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కొత్త రకం పంటల పరిచయం, లాభసాటి సుస్థిర వ్యవసాయం పరిచయం, సాంకేతిక పరిజ్ఞానం, సమర్థ వినియోగం తదితరాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలని
వాలంటరీ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. కోర్సు కాల వ్యవధి ఈ నెల 16 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా 3వ దశ పూర్తిగా తగ్గిపోయిందని స్టేట్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ ఆంక్షలు అమల్లో లేవన్నారు. జనవరి 28న 3వ దశ ఉధృతి పెరుగుతుందన్న డిహెచ్ టీకా తీసుకున్న వారిలో ప్రభావం తక్కువగా ఉందని వివరించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2% కంటే తక్కువగా ఉందని, అత్యధిక పాజిటివిటీ రేటు 5% వెళ్లిందని శ్రీనివాసరావు తెలిపారు. కంటే కూడా గత 2 రోజులు కూడా కేసులు తక్కువ సంఖ్యలో రిపోర్ట్ అవుతున్నాయి. అలాగనే పాజిటివ్ వచ్చేసేసి 5% లోపే నమోదవుతున్నది. ఇకపోతే మన రాష్ట్రంలో కూడా నిన్న కేవలం మనం 1300 కేసులు మాత్రమే మనం రిపోర్ట్ అవడం చూసాం. మన పాజిటివిటీ రేట్ 2% లోపలికి కూడా రావడం జరిగింది. సో అలాగనే మన హాస్పిటల్ బెడ్ ఆక్యుపెన్సీ తీసుకున్నా గానీ అది కేవలం 4% లో కూడా 2% వాళ్ళు మాత్రమే మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు. మిగిలిన ఎవరైతే 2% పేషెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చి మన తెలంగాణ రాష్ట్రం ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు. సో ఈ అంకెలు ఈ సంఖ్యల్ని మనం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో మనం ఇక ఈ థర్డ్ వేవ్ ఒమిక్రాన్ ద్వారా ఏదైతే వచ్చిందో అది ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ముఖ్యంగా మనం మొత్తం ఈ 2 సంవత్సరాల ఈ 3 వేవ్స్ కోవిడ్ పరిణామ క్రమాన్ని మనం తీసుకుంటే ఫస్ట్ వేవ్ వచ్చేసేసి మనకి 2 మార్చి 2020లో స్టార్ట్ అయింది. 28 ఫిబ్రవరి 2021 వరకు కూడా కంటిన్యూ అవడం జరిగింది. అంటే సుమారు 8 నుంచి 10 నెలల వరకు మనం ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ వేవ్ లో మనం సుమారు 3000 పైగా ఒక సింగిల్ డేలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అవడం మనకి 25 ఆగస్టు 2020కి మనం చూసుకోవడం జరిగింది. 317 GO సవరించేదాకా ఉద్యోగ ఉపాధ్యాయులంతా మరో మహోద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ మేరకు కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. పరాయి పాలనలో ఏ స్థానికైతే భంగం వాటిల్లుతుందో పోరాడి తెలంగాణ సాధించుకుంటే ప్రత్యేక రాష్ట్రంలోనూ మళ్లీ స్థానికత కోసం ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన చేయాల్సి రావడం బాధాకరమన్నారు. దీనికంతటికీ కారణమైన 317 GO సవరించాలని కోరుతూ ఆందోళనకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులకు వివిధ సంఘాల నాయకులందరికీ మద్దతు తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయులు చేస్తోంది న్యాయ పోరాటమన్నారు సంజయ్. ఈ పోరాటానికి బీజేపీ తరఫున తాను పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా జరిగింది, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఒక్కసారి మనకు మనము, ముఖ్యంగా మీరందరూ కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే దాని ప్రధాన భూమిక పోషించింది ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు. వల్ల మీ యొక్క సకల జనుల సమ్మె దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో ఇప్పటికీ నాకైతే చాలా బాధ అనిపిస్తున్నది. నాలాగా చాలామంది తెలంగాణ వాదులందరూ కూడా బాధపడుతున్నారు. మీరు 317 GO ద్వారా ఏ విధంగా మనోవేదన గురవుతున్నారో, మీ లోపల ఉన్న పోరాట స్ఫూర్తి పోయిందని చెప్పి మేము బాధపడుతున్నాం. వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ వ్యతిరేక ఉద్యమము ఏ విధంగా ఉవ్వెత్తులు లేచిందో, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలందరూ కూడా వచ్చి ఐక్యతగా ఒక సంఘటిత శక్తిగా మారి ఉద్యమించిన ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చి ఈరోజు ఆ సమస్యను పరిష్కరించిన విషయాన్ని ఒక్కసారి మీరందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధాని మోడీపై విమర్శలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావులపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాష ఆయన సంస్కారాన్ని తెలియజేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు విమర్శించారు. బండిగాడు గుండిగాడు అంటున్న రేవంత్ ఒకసారి తిరిగి ఆలోచించుకుంటే బాగుంటుందన్నారు. మేము కూడా మీలాగా మాట్లాడొచ్చు కానీ మాకు సంస్కారం అడ్డొస్తుందని రఘునందన్ అన్నారు. మోదీని గతంలో విమర్శించిన అహ్మద్ పటేల్, మణిశంకర్ అయ్యర్ వంటి వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసునని గుర్తు చేశారు. తెలంగాణ కోసం తీర్మానం చేసినప్పుడు రేవంత్ రాజకీయాల్లోకి రాలేదన్నారు. రేవంత్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన చంద్రబాబే తెలంగాణకు అడ్డుపడ్డారని ఎల్కే అద్వానీ చెప్పినట్లు గుర్తు చేశారు. బీజేపీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఒక కలగా మిగిలిపోయేదన్నారు రఘునందన్ రావు. నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఒక్క అక్షరం కూడా పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంటరీ సాంప్రదాయాల లోపల ఎక్కడ కూడా ఒక తప్పు లేనటువంటి విషయాన్ని మిత్రులు గమనించాలి. వారు మాట్లాడుతున్నటువంటి భాష వారి సంస్కారాన్ని తెలియజేస్తూ ఉంది.
నీ సహచర ఎంపీలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటారు బండిగాడు గుండుగాడు అని మాట్లాడతాడు. ఇది తన సహచర ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతున్న మీ మాటలు, మీ సంస్కారం, మీ పద్ధతి ఒకసారి మీరు తిరిగి ఆలోచించుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. మేము కూడా మాట్లాడవచ్చు, చిట్కనేళ్ళు అంటున్నారు, మూడు అడుగులు లేరు, పొట్టోడు పొడుగోడు ఏదైనా మేము మాట్లాడవచ్చు, కానీ మాకు సంస్కారం మా విఘ్నత అడ్డం వస్తూ ఉంది. నీచ జాతి అని మాట్లాడతారు రేవంత్ రెడ్డి, గుర్తుంచుకోవాలి. ఈ పదాలు గతంలో కూడా మీ పార్టీలో కొంతమంది మాట్లాడారు, మణిశంకర్ అయ్యర్, అహ్మద్ పటేల్ ఇట్లాంటి వాళ్ళు గతంలోనే నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి ఈ పదాలు వాడింది. ఈ పదాలు వాడిన వాళ్ళు ఇప్పుడు ఏడున్నారో మీకు బాగా తెలుసు. మణిశంకర్ అయ్యర్ ఎక్కడున్నాడో మీకు తెలుసు, అహ్మద్ పటేల్ గారు ఎక్కడున్నారో మీకు తెలుసు. అందుకని పదజాలం వాడేటప్పుడు ఎతి ప్రాసలు కలుస్తాయనో, పేపర్లలో టీవీలలో బ్రేకింగ్లు వస్తాయనో, బూతులు మాట్లాడటమే సంస్కారం అనుకుంటే మేము విఘ్నత వదిలేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ ప్రసంగించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై అనుసరించిన తీరును పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ఎందుకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన దిష్టిబొమ్మను ఎక్కడికక్కడ దహనం చేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు. ప్రక్రియలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటారు, ఇది చట్టసభల యొక్క నిబంధన. తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు కూడా ఓటింగ్ ఇన్సిస్ట్ చేసింది కాబట్టి ఓటింగ్ జరగడం కోసము పార్లమెంటు తలుపులు మూసి ప్రక్రియను పూర్తి చేసింది. ఈ ప్రక్రియను కూడా తప్పుబట్టి అదన స్థాయి నరేంద్ర మోడీ గారు దిగజారిండ్రు అని అంటే ఇంత దిక్కుమాలిన ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం దురదృష్టకరం. అదేవిధంగా తెలంగాణ బిల్లు లోక్సభలో వచ్చినప్పుడు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు, స్పీకర్ మీరా కుమారి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు గారిని ఎల్కే అద్వానీ గారితో మాట్లాడి బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత చర్చకు ప్రతిపక్షాన్ని ప్రారంభించమన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు చర్చలే అవసరం లేదు, బిల్లును ఆమోదించండి అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి నిర్ణయం మేరకు లోక్సభలో చర్చ జరగకుండానే ఓటింగ్ ప్రక్రియ చేపట్టిండ్రు, తెలంగాణ బిల్లును ఆమోదించింది. లోక్సభలో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు రాజ్యసభకు పోయిన తర్వాత నీ గురువు గారు, నువ్వు నిత్యం గుర్తు చేసుకోవాల్సిన అరుణ్ జైట్లీ గారు రాజ్యసభ సభాపక్ష నాయకుడు భారతీయ జనతా పార్టీ. ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు రాబంధువులా తయారయ్యారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మోడీ పార్లమెంట్ను అవమానపరుస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్లో మోడీ చేసిన ప్రసంగంపై జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా రాజ్యసభలో మోడీ మాట్లాడారని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ వెంటనే తెలంగాణ ప్రజలకు, దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణలో బీజేపీ చావును కొని తెచ్చుకుందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ తెలంగాణకు పచ్చి ద్రోహి అని, మోడీ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నమ్మ ఇచ్చిందని చెప్పి నిన్న దాకా చెప్పారు, ఇయ్యలనేమో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు సుష్మా స్వరాజ్ గారిని, అద్వాలను కూడా అవమానించేలా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ మీద చేసిన వ్యాఖ్యలతో మోడీ బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో చావడం ఖాయం, వాళ్ళ చావును కొని తెచ్చుకున్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీతో మోడీకి పంచాయతీ ఉంటే వేరే అంశాల విషయం మీద పోవచ్చు, చూపచ్చు, కానీ తెలంగాణ ఏర్పాటు మీద విషంచిమ్మడం, తెలంగాణ ఏర్పాటు కరెక్ట్ కాదనడం అక్రమం అని చెప్పి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఒప్పుకున్నందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలని టిపిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా బడ్జెట్పై ధన్యవాదాల తీర్మానం రాజకీయాలకు వేదికగా మార్చడం దురదృష్టకరమని లక్ష్మయ్య మండిపడ్డారు. చప్పట్లు కొడితే దీపాలు వెలిగిస్తే కరోనా ఆగిందా అని పొన్నాల ఎత్తేవ చేశారు. చిన్న సన్నకారు రైతులకు బీజేపీ చేసిన మేలేమిటని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్దేనని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ రాలేదు అని ఎగతాళి చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ఇచ్చింది అని మీ స్థానిక నాయకులకు ఒకసారి చెప్పండి,
ఏం మాట్లాడతారో చూద్దాం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ ఇచ్చింది, మరి మీరు సెపరేట్ రాష్ట్రానికి మద్దతు పలికింది వాస్తవం కదా పార్లమెంట్లో. మీరు పోటీ చేస్తే 100 సీట్లలో డిపాజిట్ పోయినాయి. నీకు మాట్లాడే అర్హత ఎక్కడిది? 2020లో ప్రభుత్వం ఉన్నప్పుడు, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కాంగ్రెస్ నిరసన చేపట్టింది. మోడీ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యాలయం మార్గాన్ని బారికేడ్లతో మూసివేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై హిమాచల్ ప్రదేశ్ ఆసక్తి చూపిస్తోంది. ఆయా పథకాల వివరాలు తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్ సుభాగ్ సింగ్ హైదరాబాద్లో పర్యటించారు. పలు రాష్ట్రాల్లోని అత్యుత్తమ పథకాలు హిమాచల్ ప్రదేశ్లో అమలు చేసేందుకు వివరాలు సేకరిస్తున్నామని రామ్ సుభాగ్ సింగ్ తెలిపారు. సీఎం కేసీఆర్ విజన్కు అనుగుణంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను సీఎస్ సోమేష్ కుమార్ వివరించారు. ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్రంలోని పథకాల అమలు తీరును హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఉద్యోగుల కేటాయింపు GO 317పై ఈరోజు ఇందిరాపార్క్ వద్ద మహాధర్న చేరినట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ స్పష్టం చేసింది. 317 GO రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా లేదని పోరాట కమిటీ ఆరోపించింది. స్థానికత ప్రస్తావనే లేకుండా ఉద్యోగుల అభ్యంతరాలు, అభ్యర్థనలను పట్టించుకోకుండా ఉందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆక్షేపించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించేలా జీవో సవరించాలని, అంతవరకు తమ పోరాటం ఆగదని ప్రకటించారు. అనే అంశం ఉంది, సీనియారిటీ సమతౌల్యతను పాటించాలని ఉంది. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం 317 GO ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ప్రాధాన్యత క్రమంగా ఉపాధ్యాయులను చేర్చి విడోస్ని కానీ ఒంటరి మహిళను కానీ వీళ్ళందరినీ కూడా ఈ సమస్యలలో చేర్చి వీళ్లకు న్యాయం జరిగేటట్లు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖాళీలు లేవా? ఖాళీలు 21,500 ఉపాధ్యాయ పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. ఉన్నటువంటి భార్యాభర్తల్ని ఒక దగ్గర అడ్జస్ట్ చేయడం పర్మనెంట్ సెటిల్మెంట్ కదా జిల్లాకి ఇవ్వడం అనేది, దానికోసం మీరిచ్చిన జీవోలో ఉన్న దాని ప్రకారమే ఇవ్వకుండా 13 జిల్లాలను ఆపాల్సినటువంటి అవసరం ఏముంది? కానీ ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రెషెంట్ ఆర్డర్ వల్ల స్థానికతను కోల్పోయి లేకపోతే వేరువేరు జిల్లాలకి బదిలీ అయినటువంటి వాళ్ళు మ్యూచువల్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా మీరు మ్యూచువల్ పెట్టుకుంటే సీనియారిటీ పోతుందని చెప్పారు. ప్రభుత్వం అధికారులు వారిని మరింత సమస్యను జటిలం చేసి ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది నిబంధనల పేరుతోటి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం 6 నెలల పాటు తన పదవీకాలాన్ని పొడిగించడం పట్ల రామకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. తన పదవీకాలాన్ని పొడిగించి బాధ్యతలు అందించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే విధంగా ఈ 6 నెలల సమయాన్ని వినియోగించుకుంటామన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని పీపుల్స్ ఫ్రెండ్లీ కంటోన్మెంట్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులతో పాటు ఆర్మీ నుండి రావాల్సిన బకాయిలను కూడా త్వరితగతిన వచ్చేలా ఒత్తిడి చేసి వసూలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉచిత మంచినీరు, నాలాల అభివృద్ధి విషయంతో పాటు కంటోన్మెంట్లో అనేక సమస్యల అభివృద్ధి పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ క్యాడర్ అందరూ కూడా, నాయకత్వం అందరూ కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక బోర్డు మెంబర్ కింద పనిచేసే విధంగా మా వంతు పూర్తి సహసహకారం ఉంటాయి, పూర్తి కృషి ఉంటుంది. మరి తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా కష్టపడి ఈ కంటోన్మెంట్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతామని నేను ఈరోజు ఈ సభాపూర్వకంగా అందరికీ తెలియజేస్తున్నాను. డెవలప్మెంటే మా ఒక ఎజెండా ఉంటుంది, ఏకైక ఎజెండా, సింగిల్ ఎజెండా డెవలప్మెంట్ ఉంటుంది. మరి తప్పకుండా మంచి డెవలప్మెంట్ చేసి రాష్ట్రం నుంచి రావాల్సిన ఫండ్స్, ఏ విధంగా అయితే ఆర్మీ నుంచి రావాల్సిన బకాయిలు, ఇవన్నీ కూడా తప్పకుండా వసూలు చేసి కంటోన్మెంట్ ప్రాంతాన్ని ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ కంటోన్మెంట్గా తీర్చిదిద్దడానికి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క సైనికుడు, ప్రతి ఒక్క కార్యకర్త
కష్టపడతాడు. ఈ రోజు మరి నేను తెలియజేస్తున్నాను. యూట్యూబర్ బిగ్ బాస్ బ్యూటీ అయిన సరయ్యను బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గత రాత్రి సమయంలో ఆమెతో పాటు టీమ్ సభ్యులను పోలీసులు విడుదల చేశారు. సరయ్యతో పాటు ఆమె టీంలో ఉన్న దర్శక నిర్మాత శ్రీకాంత్ రెడ్డి, నటులు కార్తిక్, కృష్ణమోహన్లను కూడా పోలీసులు విడుదల చేశారు. అనంతరం వారికి నోటీసులు జారీ చేశారు. బంజారా హిల్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సరయ్యతో పాటు ఆమె టీం సెవెన్ ఆర్ట్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. సిరిసిల్లాలో ఏర్పాటు చేసిన ఓ రెస్టారెంట్ కోసం గత సంవత్సరం నిర్వహించిన ఓ షార్ట్ ఫిలిం హిందూ సమాజాన్ని మహిళలను కించపరిచే విధంగా ఉందంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విహెచ్పీ అధ్యక్షుడు చేపూరి అశోక్ సిరిసిల్లాలో ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో కేసును బంజారా హిల్స్ పోలీసులకు బదిలీ చేశారు. దీంతో బంజారా హిల్స్ పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఆ వీడియో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందన్న అభియోగంపై 153A 295A సెక్షన్ల కింద బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నోటీసులు ఇచ్చి టీం సభ్యులను విడుదల చేశారు. చిరుత పులి చర్మాన్ని విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి చిరుత పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు సెల్ ఫోన్స్తో పాటు ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వెల్లడించారు. భద్రాద్రి జిల్లా పోకలగూడెం గ్రామానికి చెందిన నిందితులు బోడ బాలకృష్ణ, బతావత్ తిరుపతి అనే ఇరువురు నిందితులు అడవిలోకి వెళ్లి జంతువులను వెంటాడుతుండేవారని చెప్పారు. ఈ క్రమంలో నిందితులకు ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తులతో పరిచయం ఏర్పాటు చేసుకుని వారికి పులి చర్మాన్ని 12 లక్షలకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. అదే చర్మాన్ని ఖానాపూర్లో 20 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కమిషనర్ తరుణ్ జోషి చెప్పారు. ఒప్పందం ప్రకారం విక్రయిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి సాధారణ స్థితికి చేరుకుంటుంది. గడిచిన 24 గంటల్లో 69,892 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 1,061 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 274 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 78, రంగారెడ్డి జిల్లాలో 78 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,590 మంది కరోనా నుంచి కోలుకోగా ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 779,971 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 744,399 మంది ఆరోగ్యవంతులయ్యారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 4,102 పెరిగింది.